వెల్కమ్ టు జేడీజీకి తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జగదీష్. మనం విటమిన్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో విటమిన్స్ సంబంధించినటువంటి నీటిలో కరిగే విటమిన్స్ ఎన్ని రకాలు? రెండు రకాలు, బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ సి విటమిన్స్. బి కాంప్లెక్స్ లో మళ్ళీ 6 టైప్స్ ఉంటాయని చెప్పాను, అది B1, B2, B3, B6, B9 and B12. ఇప్పుడు ఈ వీడియోలో నేను B3 and B6 విటమిన్స్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. సి, B3 విటమిన్ ని మనం నియాసిన్ అని అంటారు. B3 విటమిన్ ఏమంటారు? నియాసిన్ అని అంటారు. దీన్నే యాంటీ పెల్లగ్రా అనే అని కూడా అంటారు. యాంటీ పెల్లగ్రా అని కూడా అంటారు. దీన్నే నికోటినిక్ ఆమ్లం, దీన్నే నియాసిన్ అండ్ యాంటీ పెల్లగ్రా అని అంటారు. B3 విటమిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటారు? నియాసిన్ అని, యాంటీ పెల్లగ్రా అండ్ నికోటినిక్ యాసిడ్, నికోటినిక్ ఆమ్లం అంటారు. ఇది B3కి సంబంధించినటువంటి నేమ్స్. పదార్థాలు ఎక్కడ లభిస్తాయి అంటే, ముఖ్యంగా ఈస్ట్, శిలీంద్రమైనటువంటి ఈస్ట్ లో ఇది అత్యధికంగా లభిస్తుంది. తర్వాత మూత్రపిండాలలో, వేరుశనగలో, పాలలో లభిస్తుంది B3 విటమిన్. B3 విటమిన్ వలన వచ్చేటువంటి వ్యాధులు ఏంటి అంటే, ఫస్ట్ది మతిమరుపు. మనిషి యొక్క మతిమరుపుకి కారణం B3 విటమిన్ లోపం వలన. నెక్స్ట్ డయేరియా అతిసార వ్యాధి అంటారు ఇది. నెక్స్ట్ నిద్రలేమి, నిద్ర సరిగా ఉండకపోవడాన్ని నిద్రలేమి B3 విటమిన్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ పెల్లగ్రా, చర్మం ఇలా పొలుసులుగా ఎగిరిపోవడాన్ని పెల్లగ్రా లోపంగా చెప్పొచ్చు. దాన్ని బి విటమిన్ లోపం వలన ఏర్పడుతుంది. సో వ్యాధులు చూసుకుంటే B3 విటమిన్ వలన మనకు 4 వ్యాధులు కనిపిస్తున్నాయి. 1 మతి మార్పు, 2 డయేరియా, నిద్రలేమి, పెల్లగ్రా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డిసీజెస్. నెక్స్ట్ B3 విటమిన్ యొక్క విధి ఏంటంటే, ప్రతిరక్షకాలను తయారు చేయడం. మనిషి లోపల ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్, ప్రతిరక్షకాలని డెవలప్ చేయడం. నెక్స్ట్ హిమోగ్లోబిన్ ని అభివృద్ధి పరచడం. ఈ రెండు దీని యొక్క మెయిన్ విధి. ఓకే, ఇది B3కి సంబంధించినటువంటి డీటెయిల్స్. B3కి పేర్లు ఏంటి? నియాసిన్, యాంటీ పెల్లగ్రా, నికోటినిక్ ఆమ్లం. దీని వ్యాధులు ఏంటి అంటే, పెల్లగ్రా, నిద్రలేమి, డయేరియా, మతిమరుపు. లెట్ అస్ కమ్ టు B6. విటమిన్ B6 గురించి చూస్తే, ఇది యాంటీ ఎనిమియా. ఎనిమియా అంటే రక్తహీనత. B6 అనేది యాంటీ ఎనిమియా సంబంధించింది. దీన్ని పైరిడాక్సిన్ అని కూడా అంటారు. దీనిని యాంటీ ఎనిమియా అని కూడా అంటారు. దీన్ని పైరిడాక్సిన్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ లభిస్తుంది ఎక్కువ అంటే, పప్పులలో లభిస్తుంది. మన తినే పదార్థాలు అయినటువంటి పప్పులలో B6 అనేది ఎక్కువగా లభిస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క మెయిన్ వ్యాధి వచ్చేసి, డిసీజ్ వచ్చేసి మనకు కనిపిస్తుంది ఒకటి, ఎనిమియా. అంటే రక్తహీనత. మనిషిలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్, ఫెర్రస్, ఈ కారణం ఎనిమియా. అయితే దీని యొక్క మెయిన్ విధి, B6 యొక్క మెయిన్ విధి వచ్చేసి ప్రతిరక్షకాలను తయారు చేయడం, ప్రోటీన్ల జీవక్రియను చేయడం. ఈ B6 విటమిన్ యొక్క మెయిన్ విధి. మీరు ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, పాలిచ్చే తల్లులలో లోపించినటువంటి లోహం ఏదైనా ఉందంటే అది B6 విటమిన్. నెక్స్ట్ మానవ శరీరంలో అధికంగా ఉన్నటువంటి మూలకం ఏదైనా ఉందంటే అది ఫెర్రస్, Fe. ఓకే, ఎనిమియాకి కారణం ఫెర్రస్. ఓకే, ఇది B6 విటమిన్ సంబంధించినటువంటి. B6 విటమిన్ ని యాంటీ ఎనిమియా విటమిన్ అని కూడా అంటారు, పైరిడాక్సిన్ అని అంటారు. ఇది ఎక్కువ లభిస్తుంది అంటే పప్పులలో లభిస్తుంది. దీని యొక్క మెయిన్ వ్యాధి ఏంటంటే ఎనిమియా. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.